నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 56 సెంటర్లో అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీ బందోబస్తు నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసిన పోలీసేక అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు గైడ్ చేశారు. ఫోటో తీయొచ్చు కదా, ఫోటో అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి విడదల రజని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకు తనవంతు సహకారం అందిస్తానని మంత్రి విడదల రజని తెలిపారు. పట్టాభిపురంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఏశ్రత్నంతో పాటు వైసీపీ నేతలు లాల్పురం రాము, ఈచంపాటి వెంకటకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ఆటో డ్రైవర్లు అండగా నిలవాలని మంత్రి విడదల రజని కోరారు. వాహన మిత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తారని అన్నారు. డ్రైవర్లు కష్టపడుతూ తమ కుటుంబాలను పోషించడంతో పాటు వారి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్సీ ఏశ్రత్నం తెలిపారు. పేదలకు అండగా నిలుస్తున్న వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని ఆటోను నడిపి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ మధ్య నిలబడి మీ రజనమ్మ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, మీ చెల్లిలాగా, మీ ఇంటి చెల్లిలాగా, మీలో ఒకరిలాగా మీ అందరూ కూడా భావించి ఖచ్చితంగా మీ అందరి ఆశస్సులు మెండుగా ఉంటాయని ఆకాంక్షిస్తూ, మీ అందరి దీవెనలు ఇలాగే ఉండాలి, మీ కష్టాల్లో ఖచ్చితంగా ఏదున్నా కూడా నేను తోడుగా ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా రేపు మనం రజనమ్మని ఎమ్మెల్యే గెలిపించడానికి మనందరం ఓటేయాలి. కానీ మీ కోరికలు తీర్చడానికి ఏదంటే పోలీసు చలానాలు, మీకు రవాణా ఇన్సూరెన్సులు, ఇవన్నిటిని కూడా చేయటానికి దేవుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఆమె హోంమంత్రి అయినా కానీ ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరు ఒకటే, ఎందుకంటే సంక్షేమ పథకాలు అందరు చెప్తున్నారు, మీతో ఉన్న నాకు ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఏ ప్రేమతో అయితే మనం కలిసామో ఈరోజు కూడా ఏదన్నా ఒక వర్గం ఈరోజు కూడా నాకు అత్యంత దగ్గర ఉంది, నన్ను ప్రేమగా చూస్తున్నారు అని అంటే ఆటో సోదరులు. వడ్డేరుల కష్టం తనకు తెలుసని, వడ్డేరులను రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యకులు దేవేళ్ల వెంకట ఆధ్వర్యంలో వడ్డెర యువగర్జన సభ నిర్వహించారు. సమావేశంలో రాష్ట వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవేళ్ల రేవతి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ నాయకులు గులాం రసూల్, నగర తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యకులు డేగల ప్రభాకర్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, పలువురు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, వడ్డెర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట స్వతంత్ర యుద్ద వీరుడు వడ్డే ఓభన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వడ్డెర అంటే గుర్తు వచ్చేది కష్టపడి శ్రమించేవారని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న వడ్డెరలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఆ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది, అయితే ఇంకెంతో చేయాల్సిన అవసరం కూడా ఉంది.
మీ సమస్యలన్నిటినీ నేను అర్థం చేసుకుంటున్నాను, నేను వింటున్నాను. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళి ఓటు హక్కు పొందిన యువత రాష్ట్ర అభివృద్దికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యకులు డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి మై ఫస్ట్ ఓట్ ఫస్ట్ సీబీఎన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత తొలిసారిగా వేసే ఓటు దేశ రాష్ట్రగతిని మార్చేదిగా ఉండాలన్నారు. దేశ రాష్ట్రగతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమేనని ప్రభాకర్ అన్నారు. ఈ ఓటే మీకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తోడ్పడుతుందన్నారు. ఓటు హక్కుతో దేశ రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే సువర్ణ అవకాశం కూడా ఉంటుందన్నారు. ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, రాష్ట్ర భవిష్యత్ కోసం తాము చేస్తున్న పోరాటానికి యువత అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఐటీ సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ది చేశారని, యువత సీబీఎన్కే తొలివేటు వేసి విజయం చేకూర్చాలని సూచించారు. యువత తమ ఓటుతో మోసకారి జగన్ను ఇంటికి పంపాలన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అవినీతిలో ప్రథమం, అభివృద్దిలో చివరి స్థానంలో ఉందని విమర్శించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా తీసుకురావాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి ఎవరైతే తపన పడతారో రాష్ట్ర అభివృద్ధి కోసం, అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ, యువత కూడా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాలుగు సంవత్సరాలు 8 నెలలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఆలోచించుకొని రాను రోజుల్లో మొట్టమొదటి ఓటుని సీబీఎన్ గారికి ఏమని వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భరణి పాల్గొన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ను ఎలా అధిగమించాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. తక్కువ వయసులోనే షుగర్ వ్యాధికి యువత గురవుతున్నారని, వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఒబేసిటీని తగ్గించుకోవచ్చన్నారు. మనం ఎంత కాదన్నా చాలు, వాకింగ్ చేయాలి, అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అందరండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. మూడోది ఆహారపు అలవాట్లు, అది మీకు తెలుసు. పాశ్చాత్య సంస్కృతి అంతా మనం, అంటే మేము, మీరు అయి ఉండకపోవచ్చు, మేము మా జనరేషన్ కానీ ముందు వాళ్ళు కానీ, సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసేసుకున్నాం. అఫ్కోర్స్ ఒకటి పాలిష్ రైస్, అప్పుడు 3 పూట్ల రైస్ తిన్నా కానీ అంత పని ఉండేది, అంత చేసేవాళ్ళు కాబట్టి డయాబెటీస్ రాలేదు. మార్చి 1 నుండి ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలియజేశారు. గుంటూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో జీకే జుబేర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 59,435 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ డైరెక్ట్గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రూమ్లో సీసీ కెమెరాతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మెయిన్ టాస్క్ రేపు థియరీ ఎగ్జామినేషను మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకు మన జిల్లాలో 92 సెంటర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 59,435 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటిలో 92 మంది ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, కస్టోడియన్స్ని, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అందరు కూడాను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి వర్క్షాప్ కూడాను, ట్రైనింగ్ కూడాను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన 22వ తేదీన వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు ఎప్పటికప్పుడు బోర్డు ఇచ్చేటువంటి కొత్త సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడాను
ఒక రెండు సూచనలు బోర్డు నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నాము. తర్వాత మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం రావడం జరిగింది. మెయిన్ ఆన్సర్ బుక్స్ ఎప్పుడో వచ్చున్నాయి, క్వశ్చన్ పేపర్ సెట్స్ కూడాను వచ్చేస్తున్నాయి. మనం 26వ తేదీ నుంచి దాదాపుగా ఒక 16 స్టోరేజ్ ప్యాంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 92 సెంటర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడాను స్టోరేజ్ పాయింట్స్ చాలా సెక్యూరిటీగా ఆర్ముడ్ గార్డు ఎస్కార్ట్ తోటి డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1వ తేదీ నుంచి ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం మొత్తం ఇంత గతంలో మాదిరిగానే పార్సల్ చేసేటువంటి హాల్లో తప్పనిసరిగా కెమెరా ఉండాలి. అలాగే కాలేజీ యొక్క ఎంట్రన్స్లో ఒక కెమెరా ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉండాలి. లైవ్ స్ట్రీమింగ్ కూడా చూస్తూ ఉంటారు. ఇవి డైరెక్ట్గా బోర్డుకు కూడాను లింక్ ఇవ్వడం జరుగుతుంది. బోర్డు నుంచి కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ర్యాండమ్గా. ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన పల్సర్ N150-160 నూతన బైక్లను బజాజ్ ఆటో లిమిటెడ్ పూణె ప్రారంభించింది. అమరావతి రోడ్డులోని శ్రీ సిద్ది వినాయక బజాజ్ షోరూంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీటీసీ కరీం పాల్గొని నూతన వాహనాలను ఆవిష్కరించారు. యువత అభిరుచులకు తగిన విధంగా ఆధునిక హంగులతో నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు బజాజ్ ముందుంటుందన్నారు. బ్లూటూత్ మెసేజ్ కాల్ అలర్ట్ సౌకర్యాలతో పల్సర్ N150 ₹124,000, N160 ₹132,000 నూతన బైకులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బజాజ్ షోరూం జీఎం శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. బజాజ్ ఆటో లిమిటెడ్ పూనా వారిచే ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడిన పల్సర్ N150 మరియు N160 ఫుల్లీ డిజిటల్ కన్సోల్ టెక్నాలజీతో ఈరోజు గుంటూరు మార్కెట్లో శ్రీ షేక్ కరీం గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఎల్లప్పుడూ ఆధునిక టెక్నాలజీతో యువత అభిరుచికి అనుగుణంగా బైకులు తయారు చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. మరి పల్సర్ N150 ట్విన్ డిస్క్ 149.68 సీసీతో 14.5 పిఎస్తో ఎట్ ది రేట్ ఆఫ్ 13,500 ఆర్పిఎంతో 5 స్పీడ్ గేర్ బాక్స్, 790 సీట్ హైట్, ఈ ప్రత్యేకతతో ఎల్ఈడి ల్యాంప్స్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈరోజు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే బ్లూటూత్ ఫీచర్స్, మెసేజ్ అలర్ట్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.